జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఈ వీడియోలో మనం సింహరాశి కలిగినటువంటి జాతకులలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సింహరాశి కలిగిన వారికి నరదృష్టి, చాతబడి, వశీకరణము, మరుగుమందు ఇటువంటి అంశాలు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల మీద ఏ విధమైనటువంటి ప్రమాదాలు, ప్రభావాలు చూపిస్తాయి, దానికి మీరు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. సహజంగా ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో స్త్రీలు ఎందుకు కానీ పురుషులు ఎందుకు కానీ నరదృష్టి ప్రభావం చాలా ఉచ్చ స్థితులు, అంటే చాలా ఎక్కువగా స్థాయిలో వీరి మీద ప్రభావం అనేది అధికంగా చూపిస్తుంది. అది వ్యాపారం దగ్గర పక్కవారు కానీ ఉద్యోగంలో వారు ఏదైనా కాస్త మంచి పేరు సంపాదించుకుంటే వారి యొక్క ఎదుగుదల చూడలేక వారలేక ఏడ్చేటటువంటి వారు కానీ, కొంతమంది ఏదైనా మంచి మంచి వస్త్రాలు కట్టుకొని బయటికి వెళ్ళినా, ఏదైనా బంధుమిత్రుల మధ్య ఆ కుటుంబంలో ఏ సమస్యల్లో బాగున్నారని తెలిసినా, అలాగే ఏదైనా మంచి వాహనము, మంచి బండి, ఏదైనా మంచి ఇల్లు కొన్నా, ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగినా, ఇక వారి మీద ఏంటంటే అటెటో కిలోమీటర్ దూరంలో పోయేటటువంటి దుష్టి ప్రభావం కూడా ఎక్కడున్నారని వెతుక్కుంటూ తిరిగి వారి ఇంటి మీదకి వచ్చి ఆ మనుషుల మీద, ఆ కుటుంబం మీద ఎక్కువ ప్రభావం చూపించేంత స్థితి ఉంది. దానివలన మీరు నరదృష్టి ప్రభావం అనేది అధికంగా పడుతుంది కాబట్టి దాని ప్రభావంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా మీరు ఏదైతే మన వాళ్ళనుకొని ఓపెన్గా చెప్తారో అటువంటి చెప్పేటటువంటి విషయాలని కాస్త మీరు రహస్యంగా ఉంచుకోవటము, తొందరపడి చెప్పకుండా ఉండటం మంచిది. అలాగే మీకు ఎన్ని విధాలుగా తెలివితేటలున్నా అది 10 మందిలో దృష్టి పడేలాగా ప్రదర్శించకూడదు. ఇంట్లో ఏదైనా మనం ఒక బలమైనటువంటి వస్తువు కానీ వాహనం కానీ ఏదైనా బలమైనది మనం విలువైంది కొనగలుగుతున్నాము అంటే అది కొన్న కొన్ని రోజుల తర్వాత నలుగురు తెలిస్తే ఓకే, కానీ అది ముందు ముందుగా మీరు తెలియపరచుకోవటము, తర్వాత పక్క వారికి పైన వారికి లేనిపోయినటువంటి చెప్పుకొని వారి నుంచి మీ మీద దృష్టి ఏర్పడేటటువంటి ప్రభావాలు చేసుకోవటము అలా లేకుండా కాస్త ఉన్నంతలో జాగ్రత్తగా మన దగ్గర ఎదుటి వారిని మెప్పించగలిగి అన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత మేధస్సు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఏదో ఉండి లేనట్టుగా అలా జీవించుకుంటూ ఉంటేనే మీకు ఈ నరదృష్టి ప్రయోగం వలన స్త్రీల ఎందు కానీ పురుషులు ఎందు కానీ దాని తాకిడి పడకుండా ఉంటుంది. దాని వలన మీరు కొన్ని కొన్ని కోల్పోయే ప్రమాదం రాకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించవలసిన అంశం. అదే మాదిరిగా చాతబడి ప్రయోగం ఏదైతే, ఈ చాతబడి ప్రయోగానికి సంబంధించిన అంశం ఏమిటిది ఉంటుందో, ఇది సహజంగా చాతబడి అనేది ఒక తాంత్రిక విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంటే మనకి కొన్ని దైవ పూజలు, దైవ కార్యక్రమాలు, వేరే కొన్ని మంత్ర విద్యలు ఉంటాయి, కానీ ఇందులో ఈ చాతబడి అనేది తాంత్రిక విద్యకు సంబంధించిన ప్రయోగం కాబట్టి ఈ ప్రయోగ ప్రభావం అనేది సహజంగా ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీలు ఎందు కానీ పురుషులు ఎందు కానీ వీరి అలవాట్లు వలనో, తర్వాత వీరికి ఉన్నటువంటి శత్రువుల ప్రభావం అధిక శాతంలో ఉండే అవకాశం ఎక్కువ. అంటే ఈ ఎదుగుదల నచ్చకవో, లేదంటే వీరి కుటుంబం మీద, పిల్లల మీదో, ఇంట్లో పెద్దవాళ్ళ మీదో కొంతమంది ప్రాణ నష్టమో, వారి యొక్క స్థితిగతి పూర్తిగా నాశనం అవ్వాలని చేసే చెడు ప్రయోగం వలనో, కొంతమంది తోడుగా ఉండే బంధువులు కావచ్చు, బ్లడ్ రిలేషన్ కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, మీ బతుకుదెరువు విషయంలోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ ఎక్కడో ఏదో తెలియక తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఏర్పడినటువంటి శత్రువులు చేసేటటువంటి ఈ చెడు ప్రయోగం ఏదైతే ఉందో, ఈ ప్రయోగ ప్రభావం వలన ఈ రాశి కలిగినటువంటి స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ ఎక్కువ శాతం అనేది దీని ప్రభావం కూడా వీరి మీద అధిక శాతం చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని రాశులు కలిగిన, కొన్ని జాతువులు కలిగిన వారికి ఎదుటివారు చేసిన దాని ప్రభావం నిదానంగా పారటము, ఒక్కోసారి ఎంత చెడు ప్రయోగం చేసినా అందులోంచి బయటపడే దారులు దొరకటము, తర్వాత కొన్ని చేతబడి చెడు ప్రయోగాల నుంచి కూడా అంత పెద్ద నష్టం పడేటటువంటి ప్రభావం తక్కువ ఉంటుంది కొంతమంది జాతకులకి. కానీ ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు మాత్రము చెడు చేసినటువంటి తక్షణమే కుటుంబంలో చికాకులు కానీ, అనారోగ్యాలు కానీ, అంటే వారు ఒక మార్గంలో చేస్తే మీకు 10 వైపుల ప్రభావం చూపిస్తుంది అన్నమాట.
ఆ తరహా మీ మీద ఆయుష్లోను ఆయువులోను తర్వాత సంపదలోను కుటుంబ వ్యవహారంలోను పేరు ప్రఖ్యాతుల్లోను ఇలా చేసిన ఒక ప్రభావం అనేది నాలుగు వైపులు కూడా మిమ్మల్ని కమ్మేసి నష్టాల్లో పెట్టేటటువంటి ప్రయోగం జరుగుతుంది. కాబట్టి ఈ చెడు ప్రయోగమైనటువంటి చేతబడికి మీరు ముఖ్యంగా ఈ తరహా సంబంధించిన ఏదైనా సమస్యలు జరుగుతున్నప్పుడు తొందరగా మెలుకోవాలి, తొందరగా మేల్కొని ఇదేదైనా దానికి అంటే ఏది జరిగినా ఏదోలే అని తీసిపడేయకోకుండా ఇదేదైనా వేరే ప్రభావాలు జరుగుతుందా ముందుగా తెలుసుకొని చూయించుకుందాం అని అనుకోవటం ఒకటి. శత్రు శేషాన్ని పెంచుకోకూడదు, అలాగే ఎదుటివారి సమస్యలు నేను అని ముందుకు వెళ్ళకూడదు. ఎక్కడ ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని చేయటం మీరు చేసుకోవాల్సిన మంచి, అదే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆ తర్వాత ఈ మరుగుమందు వశీకరణ ప్రభావం కూడా నేను పైన చెప్పిన ఈ రెండు అంశాలు ఏదైతే ఉన్నాయో అదే మాదిరిగా ఈ రెండు అంశాలలో కూడా వీరి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే మరుగుమందు ఈ వశీకరణ ప్రభావం అనేది ఈ సింహరాశి కలిగినటువంటి జాతకులకి తరచు ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటుంది. అంటే ఒక్కొక్కరు బంధుమిత్రులు అంటే కోడలు కానీ అల్లుడు కానీ తర్వాత కొంతమంది ప్రేమించిన స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రేమికురాల్లో యక్త వయసులో ఉన్న యువతి యువకుల్లో కానీ ఒక్కొక్కరు వివాహేతర సంబంధాల వలన కొంతమంది భార్యాభర్తల మధ్య కూడా మాట వినాలి చెప్పు చేతలు ఉండాలని చెప్పి కొంతమంది అక్రమ సంబంధాలు ఏర్పడినటువంటి పరిచయాల్లో కూడా మా మార్గంలో ఉండాలి చేయాలని చెప్పి చేసినటువంటి చెడు ప్రభావాలైనటువంటి ఈ మరుగుమందు ఈ వశీకరణ ప్రభావం కూడా అధిక శాతం వీరి మీద ప్రభావం చూపిస్తుంది. దాని వలన ఏంటంటే కుటుంబ బాధ్యతలను మర్చిపోవటము, ఇంట్లో భార్య పిల్లలు కానీ భర్తని పిల్లలను కానీ విడిచిపెట్టేయటము, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటం, పదే పదే వారితో కలిసి ఉండాలని అనిపించటము, పూర్తిగా వాళ్ళకి ఎంత దాసోహం అవటం, ఒకప్పుడు ఒక మాట అంటే పడని వారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నా కళ్ళతో చూస్తూ చెవులతో వింటమే తప్ప ఏం చేయాలన్నా ఎలా రియాక్ట్ అవ్వాలన్నా కానీ అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతి అలా పడిపోవటం జరుగుతుంది. దాని వలన వాళ్ళ ఆరోగ్యము, బ్రెయిను, తెలివితేటలు, జ్ఞాపశక్తి 1/1 మొత్తం కూడా క్షీణించేటటువంటి ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఈ వశీకరణ ప్రభావం కానీ ఈ మరుగుమందు కానీ ఎదుటివారిని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, తమ దారిలో ఉంచుకోవడానికి, తమ స్వార్థానికి, వారి యొక్క కోరికలను తీర్చుకునే దానికోసము ఏదైతే వాళ్ళకి ఎదురు తిరగకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుందో వాళ్ళ చెప్పు చేతలు ఉంచుకోవాలనుకున్నారో చేసేటటువంటి ప్రయోగం. కాబట్టి దీని ప్రయోగ ప్రభావం వలన ఈ రకమైనటువంటి స్థితులు, అనారోగ్య పరిస్థితులు, తర్వాత వాళ్ళు తెలియకుండానే వాళ్ళ విలువని పరువును మొత్తం కూడా వాళ్ళ చేతిలో అమ్ముడు పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఒక వ్యక్తి ఏ సంబంధం లేకుండా పదే పదే మన మీద ప్రేమ చూపిస్తున్నా, ఈ వివాహేతర సంబంధాల్లో కానీ ఉన్నవాళ్ళు, ఈ ప్రేమికుల మధ్య ఎక్కడైనా మన మీద వాళ్ళు లొంగ తీసుకోవాలనేటటువంటి తాపత్రం వాళ్ళకు ఉందని అనిపించినప్పుడు మనకి అక్కడ మనం ఏదైనా తినేటప్పుడు ముందుగా వారు తినకుండా తినకూడదు. ఏదైనా కొంతమంది క్యారేజీలు బాక్సుల్లో పెట్టి స్వీట్లు దాంట్లో పెట్టి కూల్ డ్రింక్స్లు దాంట్లో పెట్టి ఇస్తుంటారు, అలాంటివి తీసుకోకూడదు కానీ తాగటం కానీ మీరు జాగ్రత్త పడి వాటిని దూరంగా ఉండటం చేయాలి. కొంతమంది ఒంటికి ఏదో రాయటము, తలలో ఏదో రాయటము, తర్వాత ఏదైనా గిఫ్ట్గా బహుమానాలు ఇవ్వటం చేస్తుంటారు, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అసందర్భంలో సందర్భం లేకుండా మీ పేరు చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి అనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కూడా అంటే సందర్భం లేకుండా వారు ఎవరు ముక్కు మోహన్ తెలియని వారు కూడా ఈ తరహా ప్రభావాలు ఉంటే వాటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడుకోకుండా చూసుకునేదానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఈ తరహా సంబంధించిన ఈ అంశాలలో ఏదైనా మనకు అనిపిస్తూ వాటి వల్ల ఏదైనా సమస్యలు పడుతున్నామని అనిపించినప్పుడు దేని మీద అంటే ఇలాంటివి కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒక సమస్య మనకి అదే భావం దానికి సంబంధించిన లక్షణాలు అనుకున్నప్పుడు కొంత తెలుసుకుంటే మనం నష్టంలో పడుకోకుండా ఉంటాం కదా. దానికని ఏదైనా ఒక రోగమైనా సమస్య అయినా నిర్ధారణ చేసుకోవటం ముఖ్యం. ముందుగా అటువంటిది ఏదైనా మీకు అనిపించి ఆ సమస్యలతో ఏదైనా బాధపడుతున్న ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను కన్సిడర్ చేసి మీ సమస్యలతో పరిష్కారము, శాశ్వత పరిష్కారము 11 రోజుల్లో పొందవచ్చు. సర్వే జన సుఖన భవన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్.
ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా హిందూ స్క్రూడ్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.